Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ప్రపోజల్పై టీడీపీ మల్లగుల్లాలు. రీజన్ ఇదే, ఏపీలో ఎవరెటు అన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అధికార వైసీపీకి మిత్రులు అంటూ రాజకీయాల్లో ఎవరూ లేరు. సింగిల్గానే తాము అంటూ వైసీపీ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. దాంతో పొత్తుల అంశం అంటే విపక్షాల మధ్యనే న్యాచురల్గా చర్చలుంటాయి. ఎన్నికలకు సరిగ్గా 2 ఏళ్లకు పైగా వ్యవధి ఉండగానే జనసేనాని పొత్తుల గురించి కిలికి అన్ని పార్టీలు అదే హాట్ టాపిక్ అయ్యేలా చూశారు. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారని అంటున్నారు. పవన్కి రాజకీయాలు తెలియవని ఎవరైనా అనుకుంటే మాత్రం పొప్పులో కాలేసినట్లే అన్నట్లుగానే ఆయన ప్రసంగం మొత్తం సాగింది. సభ జరిగి 3 రోజులు గడిచినా పవన్ స్పీచ్లోని అర్థాలకు తాత్పర్యాలు వెదగడంలో 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలు కూడా తడబడుతున్నాయంటే పవన్ ఎలాంటి సందేశం పంపించారో అర్థం చేసుకోవాల్సిందే. నిజానికి అన్ని పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు వెళతాం, వైసీపీని గద్దె దించుతామని పవన్ అంటే ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం చెవిలో అది అమృతం లాంటి వార్త కావాలి. ఈ పాటికి ఆ పార్టీ నేతలు ఎగిరిగి అంతేయాలి. కానీ టీడీపీ నుంచి 3 రోజులు గడిచినా పవర్ఫుల్ రియాక్షన్ అయితే రాలేదనే చెప్పాలి. సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప, వర్ల రామయ్య వంటి ఒకరిద్దరు మాత్రమే దీని మీద స్పందించారు. కానీ మిగిలిన వారు మాత్రం ఎందుకో మౌనాన్నే ఆశ్రయించారు. నిజానికి పవన్ పొత్తులకు రెడీ అని ఇండైరెక్ట్గా చెప్పిన మాట విని ఈ పాటికి టీడీపీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకోవాలి. కానీ సీన్ చూస్తే అలా లేకుండా పోయింది. మరి ఎందుకు ఈ తర్జన భర్జన? పవన్ పబ్లిక్ సాక్షిగా ఇచ్చిన అప్పీల్ మీద టీడీపీ ఎందుకు మల్లగుల్లాలు పడుతోంది అంటే అక్కడే ఉంది అసలైన మతలబు. జనసేన సభ ద్వారా పవన్ పొత్తుల విషయం చెప్పినప్పటికీ తాను కేంద్ర బిందువు అయ్యారు. అంతేకాదు ఏపీ భరోసా తాను తీసుకుంటాను అంటున్నారు. ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వమే అని చెబుతున్నారు. దానికోసం 2 ఏళ్ల ముందే ఆయన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. అలా విపక్షాలలో ఒక్కసారిగా పైచేయి సాధించేశారు. పవన్ తొలిసారిగా ఈ అప్పీల్ చేసినందున సహజంగానే మిగిలిన వారు రియాక్ట్ కావాల్సి ఉంటుంది. అలా రియాక్ట్ అయితే పవన్ చెప్పిన ఫార్ములా ప్రకారం వారు భాగమవుతారు. కానీ పెద్దన్న పాత్ర అయితే దక్కేది ఉండదు. దీని మీద జనసేన నాయకులు అంటున్నది ఏంటంటే, మేము ప్రతిపాదించాం కాబట్టి లీడ్ తీసుకునే ఛాన్స్ కూడా మాకే ఉంటుందని. సో పవన్ తెలివిగానే బీజేపీ, టీడీపీ సహా అన్ని పార్టీలకు అతిపెద్ద పరీక్ష పెట్టారు. తన అవసరం ఎవరికుందో వారు రావచ్చని కూడా ఆయన ఇండైరెక్ట్ అప్పీల్ చేసినట్లు అయింది. మరి పవన్తో అవసరం ఉంది అనుకుంటే సీట్ల రాయబేరాలకు కూడా తగ్గి ఉండాలి. బహుశా ఇలాంటి విషయాల మీద సీరియస్గా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలోనే టీడీపీలోని పెద్దలు పవన్ యాంటీ జగన్ కూటమి మీద పెద్దగా రియాక్ట్ కాలేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ 8 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రయోగించిన అతిపెద్ద రాజకీయ అస్త్రం ఇదే అని అంతా అంటున్నారు. బలమైన పార్టీలు సైతం మాట్లాడలేక సైలెంట్ అవుతున్నాయి అంటే పవన్ కంటే వ్యూహకర్త మరొకరు ఉంటారా?